రోహిత్ శర్మ వరల్డ్ డేంజరస్ హిట్ మ్యాన్. వరల్డ్ క్రికెట్లో రోహిత్ పేరు తెలియని వారు ఉండరు. వన్డే క్రికెట్లో డబల్ సెంచరీ సాధించడం అంత సులభం కాదు. అలాంటిది 3 సార్లు డబల్ సెంచరీ సాధించడం కేవలం రోహిత్ వల్లనే సాధ్యం. వన్డే క్రికెట్లో 7 డబల్ సెంచరీలు నమోదైతే అందులో 3 రోహిత్ శర్మ సాధించడం గమనార్హం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన రోహిత్ శర్మ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహిత్ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. రోహిత్ 1987 ఏప్రిల్ 30 తేదీన నాగ్పూర్ దగ్గరలోని బాన్సోడ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు గురునాథ్ శర్మ. ఈయన ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో స్టోర్ హౌస్ దగ్గర కేర్ టేకర్గా పనిచేసేవారు. తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఈవిడ వైజాగ్కు చెందినవారు. రోహిత్కు ఒక తమ్ముడు విశాల్ శర్మ కూడా ఉన్నాడు. ఇక రోహిత్ చిన్నప్పుడు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దీంతో రోహిత్ కుటుంబం ముంబైలోని డోంబివిలి అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు. రోహిత్ తండ్రికి తగినంత ఆదాయం లేకపోవడంతో రోహిత్ ముంబైలోని బురువెల్లె ప్రాంతంలో ఉండే తన తాతయ్య బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండేవాడు. వారంలో ఒక రోజు వెళ్లి తల్లిదండ్రుల దగ్గర గడిపి వచ్చేవాడు. రోహిత్కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు గల్లీ క్రికెట్ బాగా ఆడేవాడు. ఇక తనకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన క్రికెట్ కోచింగ్కి వెళ్తానని ఇంట్లో వాళ్ళకు చెప్పాడు. కానీ ఇంట్లో వాళ్ళు కోచింగ్ ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక వద్దు అంటారు. అప్పుడు వాళ్ళ బాబాయ్ రోహిత్ కోరిక మేరకు తనని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేస్తాడు. రోహిత్ బ్యాటింగ్ బౌలింగ్ 2 బాగా చేసేవాడు. అయితే అకాడమీలో చేరేటప్పుడు బ్యాట్స్మెన్గా చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బౌలర్గా చేరేవారి సంఖ్య తక్కువగా ఉండడం వలన బ్యాట్స్మెన్గా సెలెక్ట్ అవడం కష్టమని భావించి ఆఫ్ స్పిన్నర్గా జాయిన్ అయ్యాడు. అయితే రోహిత్ తన అకాడమీ తరఫున స్కూల్ తరఫున ఆఫ్ స్పిన్నర్గా అదరగొట్టి ఒక టోర్నమెంట్లో బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అలాగే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి వావ్ అనిపించేవాడు. రోహిత్ ఆట తీరు చూసి కోచ్ దినేష్ లాడ్ గారు తనని మంచి క్రికెట్ ఫెసిలిటీస్ ఉన్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ అవ్వమన్నారు. దినేష్ గారు అకాడమీలో పార్ట్ టైం కోచ్గా స్కూల్లో ఫుల్ టైం కోచ్గా పనిచేస్తున్నారు. కానీ ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి రోహిత్ దగ్గర చిల్లిక అవ్వకూడా లేదు. రోహిత్ పరిస్థితి అర్థం చేసుకుని దినేష్ గారు స్వయంగా స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి రోహిత్ను జాయిన్ చేసి స్కాలర్షిప్ కూడా వచ్చేలా చేశారు. ఇక దినేష్ లాడ్ అండర్లోనే ఫుల్ టైం కోచింగ్ తీసుకున్నాడు. ఇక అప్పట్లో ప్రతి ఏడాది జరిగే హ్యారిస్ గిల్షిట్ టోర్నమెంట్లో రోహిత్ని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి పంపేవారు. అయితే ఒక మ్యాచ్లో 8 వచ్చి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్స్ చూసి కోచ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే రోహిత్ ఒక ప్రొఫెషనల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లా ఈజీగా బౌండరీలు కొడుతున్నాడు. దీంతో నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ని ఓపెనర్గా పంపించారు. అప్పుడు మొదలైన పరుగుల ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఓపెనర్గా మొదటి మ్యాచ్లోనే సెంచరీ కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి బౌలర్ రోహిత్ కాస్త బ్యాట్స్మెన్ రోహిత్ లాగా మారాడు. బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన రోహిత్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తన స్టేట్ టీం తరఫున ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. 2005 మార్చి నెలలో వెస్ట్ జోన్ తరఫున దియోదర్ ట్రోఫీ ఆడిన రోహిత్ డొమెస్టిక్లో తన మొదటి లిస్ట్ ఏ మ్యాచ్ ఆడాడు. ఇక అదే టోర్నమెంట్లో నార్త్ జోన్తో జరిగిన ఒక మ్యాచ్లో 123 బాల్స్లో 142 రన్స్ చేసిన రోహిత్ ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చూసి ఇంప్రెస్ అయిన సెలెక్టర్లు అతనిని ఇండియా ఏ టీంలోకి సెలెక్ట్ చేశారు. దీంతో రోహిత్ రంజీ ట్రోఫీ ఆడకుండానే డైరెక్ట్గా ఇండియా ఏ టీంలో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రొవిన్స్ లిస్ట్లో అతనికి ప్లేస్ దక్కింది. అయితే ఫైనల్ స్క్వాడ్లో మాత్రం ప్లేస్ దక్కలేదు. ఇక 2006 జూలై నెలలో ఇండియా ఏ తరఫున న్యూజిలాండ్ ఏ మీద తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన రోహిత్ ఆ తర్వాత ముంబై తరఫున రంజీ ఆడటం కూడా మొదలుపెట్టాడు. గుజరాత్తో జరిగిన ఒక మ్యాచ్లో 205 రన్స్ చేసి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో అతనికి ఇండియా టీం వన్డే జట్టులో చోటు లభించింది. ఇక 2007 20 ఏళ్ల వయసులో ఐర్లాండ్ మీద తన వన్డే డెబ్యూ చేసిన రోహిత్కి మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే అదే ఏడాది జరిగిన మొట్టమొదటి T20 వరల్డ్ కప్లో అతనికి ప్లేస్ దక్కింది. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో కూడా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో రోహిత్ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఆ మ్యాచ్లో మన టీం కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఆడుతున్న మొదటి ఇన్నింగ్స్లోనే 40 బాల్స్లో 50 రన్స్ కొట్టి టీమిండియాకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఇక అదే టోర్నమెంట్లో పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 16 బాల్స్లో 30 రన్స్ చేసిన రోహిత్ ఇండియా మొట్టమొదటి T20 వరల్డ్ కప్ విన్ అవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2008 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో తన మొదటి వన్డే హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత పూర్ షార్ట్ సెలక్షన్తో ఫామ్ కోల్పోయిన రోహిత్ టీమిండియాలో ప్లేస్ కూడా కోల్పోయాడు. 2008 ప్రారంభమైన మొదటి ఐపీఎల్లో
దక్కన్ చార్జెస్ రోహిత్ ను 3 కోట్ల మొత్తంతో కొనుగోలు చేసింది. మొదటి సీజన్ లో 404 పరుగులు చేసి డెక్కన్ చార్జెస్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. 2009 ఐపీఎల్ లో 362 రన్స్ చేసి ముంబై మీద ఒక కీలక మ్యాచ్ లో హ్యాట్రిక్ కూడా సాధించాడు. ఈ సీజన్ లో డెక్కన్ చార్జెస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2009 రంజీ ట్రోఫీలో గుజరాత్ మీద మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన నిలకడలేని కారణంగా టీంలోకి వస్తూ పోతూ 4 సంవత్సరాలు ఎన్నో విమర్శలు అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో తోటి ఆటగాళ్లు సురేష్ రైనా మిడిల్ ఆర్డర్ లో, విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్ లో నిలకడగా ఆడుతూ 2011 వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకున్నారు. రోహిత్ కు వరల్డ్ కప్ టీమ్ లో ప్లేస్ దక్కకపోవడంలో ఆశ్చర్యం ఏమి లేదని, రోహిత్ నిలకడలేని ఆట తీరుపై సంజయ్ మంజరేకర్ లాంటి సీనియర్లు విమర్శల వర్షం కురిపించారు. అయితే 2013 సంవత్సరం రోహిత్ కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా తొలిసారి కప్ అందించిన రోహిత్ ఆ ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆ టోర్నమెంట్ లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ ను ఓపెనర్ గా ఆడించి తన కెరీర్ నే మలుపు తిరిగేలా చేశాడు. కట్ చేస్తే అదే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ, ఆ తర్వాత వెంటనే వెస్టిండీస్ తో టెస్ట్ డెబ్యూలో 177 రన్స్ సాధించిన రోహిత్ ఆ తర్వాత టెస్ట్ లో కూడా సెంచరీ సాధించాడు. ఇక అక్కడితో ఆగని రోహిత్ ఆ ఏడాది తరువాత శ్రీలంకపై వన్డేలో 264 పరుగులు సాధించి అతిపెద్ద వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది తననే తాను మెరుగుపరుచుకుంటూ వైట్ బాల్ క్రికెట్ లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ 6 సార్లు 150+ స్కోర్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. ఇక 2019 వరల్డ్ కప్ లో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన రోహిత్ ఏకంగా 5 సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా ఆ వరల్డ్ కప్ లో 648 రన్స్ సాధించిన రోహిత్ గోల్డెన్ బ్యాట్ కూడా అందుకున్నాడు. ఇక మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొట్టే రోహిత్ ఇండియా తరపున 400 సిక్సర్లు కొట్టి అరుదైన ఘనత సాధించాడు. ఇక రోహిత్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 2008 సంవత్సరంలో డెక్కన్ చార్జెస్ వైపు ఆడిన రోహిత్ ని 2011లో ముంబై ఇండియన్స్ టీమ్ 9.2 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. అంతేకాకుండా 2013 సీజన్లో రోహిత్ కెప్టెన్ గా మారిన దగ్గర నుంచి 8 సీజన్లలో 5 సార్లు ముంబై ఇండియన్స్ ని ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ గా పేరు సంపాదించాడు. బ్యాటింగ్ లో కూడా ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇక రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 13 డిసెంబర్ 2015లో రితికా శర్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఇక మన ఇండియా తరపున రోహిత్ కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గాను భారత ప్రభుత్వం 2015లో అర్జున అవార్డుతో, 2020లో ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. ఇక రోహిత్ కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటి సంరక్షణ కోసం 2015లో పేటా అనే యానిమల్ కేరింగ్ సంస్థలో జాయిన్ అయ్యి ప్రతి ఏడాది వాటి సంరక్షణ కోసం విరాళాలు ఇస్తున్నాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో విమర్శలు అవమానాలు ఎదుర్కొని అన్నింటికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పి హిట్ మ్యాన్ గా ఇండియన్ కెప్టెన్ గా రాణిస్తున్న రోహిత్ శర్మ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ తెలుసుకున్నాం కదా. మరొక మంచి బయోగ్రఫీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.